ఆదిశంకరంపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నేడు పడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి గణపతి పూజతో ప్రారంభమై అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భీమేందర్ స్వామి, దశరథన్ స్వామి, సంతోష్ స్వామి, సందీప్ గౌడ్ స్వామిల ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి పడి వెలిగించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూజారి సంతోష్ అయ్యప్ప మాలధారులను శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూజారి సంతోష్ కుమార్, రామయ్యంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్, మైనంపల్లి రంగారావులు మాట్లాడుతూ నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అనుదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, అదేవిధంగా ఆలయ అభివృద్ధికి ధనవంతు సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగా నరేందర్, మైనంపల్లి రంగారావు, వెల్లది చంద్రయ్య, సిద్ధిరాములు గౌడ్, దర్జీ శివుడు, దర్జీ రమేష్, శ్రీనివాస్, భూపాల్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మరి అయ్యప్ప గుడి వెలిసి కూడా 16 సంవత్సరాలు అవుతుంది, 16-20 సంవత్సరాలు అవుతుంది. మరి అప్పటి నుండి కూడా మరి స్వామివారు ఇక్కడ ఇక్కడిది అక్కడనే ఉండి మరి డెవలప్మెంట్ కాక బాగా మాకు ఇబ్బందులు, స్వామి అయ్యప్ప భక్తుల మందరం ఇబ్బంది పడుతుంటే, మరి ఈరోజు ఇక్కడి గ్రామ ప్రజలు మరి స్వాములు అందరు కలిసి తాత్కాలిక నిర్మాణంపై కొంత ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు కూడా మరి అందరూ అయ్యప్ప భక్తులు కూడా మరి శంకరంపేట మండల ప్రజల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి స్వామివారి కోరిక మేరకే స్వామివారు మరి ఆయన కృపా కటాక్షాలతోనే ఈ మాత్రం ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి అందరిపైన తెలంగాణ ప్రజలపైన కూడా స్వామివారి కృపా కటాక్షాలతో మరి ఈరోజు మరి అందరి చల్వతోనే అందరి చల్వ ఉండాలని, అందరిపైన చల్వ దేవుని చల్వ ఉండాలని స్వామివారిని మనసారా ఇక్కడ ప్రజలు ఇక్కడ భక్తులు అయ్యప్ప భక్తులు అందరూ కోరుతూ 8వ తారీఖున పెద్ద ఎత్తున మరి ఇక్కడ మరి రామంపేట అయ్యప్ప స్వాములే కానీ, నార్సింగ అయ్యప్ప భక్తులు కానీ, చేగుంట వడ్డియారం మరి మెదక్ అయ్యప్ప రంగంపేట మరి వెల్దుర్తి అందరి భక్తులు కూడా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాముల మాలధారణ చేసిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యాచరణ మహాయజ్ఞం చేపట్టి పెద్ద మహాపడి పూజ ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇక్కడ ప్రజలు కూడా అందరూ ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొని పెద్ద ఎత్తున తీర్థ ప్రసాదం స్వీకరించి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాన్ని మన శంకరంపేట గ్రామంలో తెలిసిన అయ్యప్ప స్వామి విద్య పూజ జరుగుతున్నది. మన శంకరంపేట గ్రామంలోని అయ్యప్ప మందిరంలో రోజు గత 15 నవంబర్ 15 నుండి 31 డిసెంబర్ వరకు నిత్యాన్నదానం జరుగుతున్నది. భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈరోజు మా సన్నిధానంలోని 4 స్వాములు మహాపడి పూజ చేశారు. అదేవిధంగా 17వ తారీఖు నాడు మహాపడి పూజ ఉంటున్నది. స్వాములందరూ విధిగా వచ్చి కృపల స్వామి కృపకు పాల్గొనాలని కోరుచున్నాను. ఓం శ్రీ జ్యోతి స్వరూప హరిహర పుత్ర అయ్యప్ప స్వామి నమః. శంకరంపేట గ్రామంలో మరి కొత్తగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో గత నెల నుండి రోజు నిత్య పూజలు జరుగుతున్నవి. ఉదయం సాయంకాలము భక్తులందరూ కూడా ఈ పూజలో పాల్గొంటున్నారు. శంకరంపేట గ్రామం కాకుండా చుట్టుపక్కల గ్రామాల స్వాములు, ఇతర భక్తులందరూ కూడా పాల్గొని రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. రోజు మధ్యాహ్నం 1 గంటకు నిత్యాన్నదానము, సాయంకాలం పూట మరి అల్పాహారం జరుగుతుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా స్వాములు కానీ భక్తులు కానీ రోజు మధ్యాహ్నం సాయంకాలం వచ్చి భోజనాన్ని తర్వాత అన్నప్రసాదం స్వీకరించి అదేవిధంగా ఈ యొక్క 17వ తారీఖు నాడు మహాపడి పూజ జరుగుతుంది. కాబట్టి ఈ 17వ తారీఖు నాడు అయ్యప్ప స్వామి గుడి దగ్గర భక్తులందరూ కూడా స్వతహాగా వచ్చి పాల్గొని పూజలో పాల్గొని అయ్యప్ప స్వామి యొక్క కృపకు పాత్ర కావాలని చెప్పి కోరుచున్నాం.